హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు ఫోకస్ వి ఛానల్. ఈరోజు టాపిక్ కొద్దిగా మ్యాథమెటిక్స్ సంబంధించింది. అది ఎలా అంటే, మన ఇండియాలో ఇప్పుడు వరకు రిజిస్టర్ అయిన కరోనా వైరస్ కేసెస్ని తీసుకుని అందరూ అంటున్నారు కదా, ఎక్స్పోనెన్షియల్గా గ్రో అవుతున్నాయి, ఎక్స్పోనెన్షియల్గా గ్రో అవుతున్నాయి అని. అసలు అలా గ్రో అవడం అంటే ఏంటి, ఆ మోడల్ ఎలా ఉంటుందో చూద్దాం. నిజంగా ఆ మోడల్ ప్రకారం గ్రో అయితే నెక్స్ట్ 4 డేస్లో ఎన్ని కేసులు వస్తాయన్నది కూడా ఈ వీడియోలో చేశాను. కరోనా వైరస్ COVID-19 కేసెస్ని మ్యాథమెటికల్గా మోడల్ చేయడానికి నేను వికీపీడియా ఆర్టికల్ని వాడాను. 2020 కరోనా వైరస్ పాండమిక్ ఇన్ ఇండియా అనే ఆర్టికల్లోని డేటాని ఇక్కడ కన్సిడర్ చేశాను. డేట్ ఇంకా COVID-19 కేసెస్ ఆ డేట్న ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తీసుకున్నానంటే 2 మార్చ్ నుంచి 3 ఏప్రిల్ వరకు తీసుకున్నాను అనమాట. ఏదైనా పాండమిక్లో అది స్ప్రెడ్ అవుతున్నప్పుడు కేసెస్ అనేవి ఎక్స్పోనెన్షియల్గా గ్రో అవుతాయి అనేది మనం అన్ని న్యూస్ ఛానల్లోనూ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసే సోర్సెస్లోనూ చూస్తున్నాం. నేను ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని మొదటి 20 రోజులు 2 మార్చ్ నుంచి 21 మార్చ్ వరకు ఒక 20 రోజుల యొక్క డేటాని ఇక్కడ ప్లాట్ చేశాను. ఈ బ్లూ లైన్ కనిపిస్తుంది కదా, అది మీ యాక్చువల్ డేటా అనమాట. ఈ డేటాకి ఒక ట్రెండ్ లైన్ని నేను ఫిట్ చేశాను. సో ఇక్కడ చూసారా, ఎక్స్పోనెన్షియల్ అనే ఆప్షన్ వాడాను. ఇంకా ఆ ట్రెండ్ లైన్ ఈక్వేషన్ని ఈ చార్ట్ మీద డిస్ప్లే అయ్యేలాగా, ఇంకా ఆర్ స్క్వేర్ వాల్యూ కూడా డిస్ప్లే అయ్యేలాగా సెట్టింగ్స్ ఇచ్చాను. సో ఇలా ఫిట్ చేసిన తర్వాత ఇక్కడ వై అంటే నెంబర్ ఆఫ్ కోవిడ్ కేసెస్, ఎక్స్ అంటే నెంబర్ ఆఫ్ డేస్. ఇలా ఈక్వేషన్ ఫిట్ చేసిన తర్వాత ఈ ఈక్వేషన్ వచ్చింది. మనం ఈక్వేషన్ తీసుకునే ముందు జనరల్గా ఆర్ స్క్వేర్ వాల్యూ చెక్ చేస్తాం. ఆర్ స్క్వేర్ వాల్యూ 1కి దగ్గరగా ఉంటే ఆ ఈక్వేషన్ అనేది కేసెస్ని బాగా క్లోజ్గా మోడల్ చేయగలిగింది అన్నది. ఇక్కడ మీరు చూడొచ్చు కదా, ఈ రెడ్ లైన్కి బ్లూ లైన్కి కొద్దిగా డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. అందుకని ఆర్ స్క్వేర్ వాల్యూ 1కి దగ్గరగా లేదు, ఇప్పుడు 0.89 మాత్రమే ఉంది. ఇక ఈక్వేషన్లోకి వెళ్దాం. ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే, మొదట ఒక నెంబర్ ఉంటుంది, ఈ అనేది ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్కి, ఈ పవర్లో ఉన్న ఇంకొక నెంబరు అండ్ ఎక్స్ ఎక్స్ అనేది ఉంటుంది ఇక్కడ. సో వై ఈక్వల్ టు ఏ ఈ పవర్ బిఎక్స్ ఆ ఫార్మాట్లో ఉంటుంది. ఏ అనేది ఒక కాన్స్టెంట్, బి అనేది ఒక కాన్స్టెంట్. మనం ఎప్పుడైనా సరే ఒక వేరియబుల్ ఎలా గ్రో అవుతుంది అని తెలుసుకోవడానికి ఈ పవర్ మీద ఉన్న నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది ఎలాగో తెలుసుకుందాం. ఇది తెలుసుకోవడానికి నేను 3 ఈక్వేషన్లు క్రియేట్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు కదా, వై ఈక్వల్ టు 1e పవర్ 0.1x, సెకండ్ దాంట్లో 0.15x, థర్డ్ దాంట్లో 0.2x యాక్చువల్లీ. సో ఇక్కడ మీకు క్యాలిక్యులేషన్ సింపుల్, ఈ సీరియల్ నెంబర్ తీసుకుని ఆ ఈక్వేషన్ అప్లై చేస్తే మీకు ఈ డేటా వస్తుంది. ఈ 3 ఈక్వేషన్ నుంచి వచ్చిన డేటాని నేను ఇక్కడ మళ్ళీ గ్రాఫ్ ప్లాట్ చేశాను. మనం చూస్తే ఈ బాటంలో ఉన్న లైన్ e పవర్ 0.1x అప్లై చేసింది, మిడిల్ లైన్ 0.15x అప్లై చేసింది, ఈ టాప్ లైన్ 0.2x అప్లై చేసింది. సో స్టార్టింగ్లో 1 ఉన్న వాల్యూ మొదటి ఈక్వేషన్లో 2.7 అయ్యింది, రెండో ఈక్వేషన్లో అయితే 4.5 అయ్యింది, మూడవ ఈక్వేషన్లో అయితే 7.4 అయ్యింది. అంటే ఈ 0.1, 0.15, 0.2 ఇలా పెరుగుతూ పోయే నెంబర్ వల్ల మనం 1 అనేది ఎన్ని రెట్లు అవుతుంది అన్నది కూడా పెరుగుతూ పోతుంది. అంటే ఈ ఎక్స్ పక్కన ఎంత పెద్ద నెంబర్ ఉంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్లో అంత ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది అనమాట. సో ఇక మళ్ళీ కరోనా వైరస్ కేసెస్కి వెళ్దాం. సో ఇక్కడ మీరు చూస్తే ఈ పవర్ ఎంత నెంబర్ ఉంది, 0.17 ఉంది అనమాట. సో ఇది మొదటి 20 రోజులు కేసులు చేశాను కదా. ఈ ఈక్వేషన్ ఉపయోగించి నేను ఏం చేయొచ్చు అంటే 21st డే నుంచి ప్రెడిక్షన్ చేయొచ్చు. సో 21st డేకి వెళ్ళి, సో ఇక్కడ ఆ ఈక్వేషన్ 9.77 e పవర్ 0.17x ఉంది కదా, అది ఇక్కడ అప్లై చేశాను అనమాట. సో ఈ కాలం అనేది ప్రెడిక్టెడ్ నెంబర్ అనమాట. సో ఈ లెఫ్ట్ది ఆల్రెడీ ఇందాక మీకు తెలిసింది యాక్చువల్ కేసెస్, ఇవేమో ప్రెడిక్టెడ్ కేసెస్. సో ఇవి ప్లాట్ చేసి చూద్దాం ఓవరాల్గా. సో ఈ చార్ట్లో మీరు చూసినట్లయితే ఈ బ్లూ లైన్ అనేది యాక్చువల్ నెంబరు, ఈ రెడ్ లైన్ అనేది ప్రెడిక్టెడ్ కేసెస్. అంటే మొదటి 20 రోజుల మీద మనం ఇక్కడ వరకు ఎంత ఏదైతే ఈక్వేషన్ పెట్టి ఫిట్ చేసామో ఆ ఈక్వేషన్ ఆ తర్వాత కూడా చాలా క్లోజ్గా హోల్డ్ అవుతుంది. బట్ ఇక్కడ మీరు చూసారంటే కొద్దిగా డిఫరెన్స్ వచ్చింది. అంటే ఈక్వేషన్ ప్రెడిక్ట్ చేసే కేసుల కన్నా కొద్దిగా కేసులు తక్కువగానే నమోదైనవి తర్వాత అనమాట. సో ఇలా మీరు ఒక గ్రోత్ని మీరు ప్రెడిక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక లాస్ట్ ఈక్వేషన్ కింద మన దగ్గర 33 డేస్ డేటా ఉంది. ఈ 33 డేస్ డేటాకి ఒక ఈక్వేషన్ ఫిట్ చేశాను. సో మీరు చూసారంటే ఈ ఈక్వేషన్కి 0.168 ఉంది. సో ఇంతకు ముందు ఎంత ఉంది, 0.17 ఉంది కదా. అంటే ఆ ఈ పవర్ వాల్యూ ఏదైతే ఉందో అది మెయింటైన్ అవుతూనే ఉందన్నమాట. అందుకనే చూస్తున్నాం కదా, ఇండియాలో కేసెస్ ఇంకా గ్రో అవుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు 0.168 ఉంది అన్ని రోజులు కన్సిడర్ చేసి ఈక్వేషన్ ఫిట్ చేసిన తర్వాత. అండ్ మీరు చూసారంటే ఈ ఆర్ స్క్వేర్ వాల్యూ ఇంతకు ముందు చాలా తక్కువ ఉంది, బట్ ఇది ఆల్మోస్ట్ 1కి వచ్చింది. అంటే ఇది ఇంకా గుడ్ ఫిట్ అని అర్థం.
సో ఈ రెండు లైన్స్ బ్లూ అండ్ రెడ్ లైన్స్ ఏవైతే యాక్చువల్ కేసెస్ అండ్ ఈక్వేషన్ లైన్స్ కూడా రెండు చాలా క్లోజ్గా ఉన్నాయి. సో ఇక్కడ ఈ ఆరెంజ్ డాటెడ్ లైన్ ఏంటంటే ఈ నెక్స్ట్ 4 డేస్ అంటే 4th, 5th, 6th, 7th కేసెస్ ప్రెడిక్ట్ చేసాము మనం మోడల్ ద్వారా. ఏదైతే మోడల్ ఇక్కడ కనిపిస్తుందో 10.04 × E × 0.168 ఎక్స్ అనే ఈ ఏదైతే మనకి ఈక్వేషన్ కనిపిస్తుందో దీని ద్వారా ప్రెడిక్ట్ చేస్తాం అన్నమాట కేసెస్. సో అంటే 4th 3213 కేసెస్ మనం ప్రెడిక్ట్ చేస్తున్నాం, 5th 3810, 6th 4500, 7th వచ్చేసరికి 5000 దాటిన కేసులు ప్రెడిక్ట్ చేస్తున్నాం. సో మనకి ఈ ప్రెడిక్షన్లో ఏది రాంగ్ అవ్వచ్చు, సపోజ్ మనం ఇప్పుడు ఏదైతే సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో అవుతున్నామో అది కనుక వర్క్ అవ్వడం మొదలు పెట్టిందంటే మనం ఇలా పెరిగే లైన్ ఏదైతే నెక్స్ట్ 4 డేస్లో ఏదైతే ఇలా పెరుగుతుందో లైన్ ఆ లైన్ కిందకి రావడం మొదలు పెడుతుంది అనమాట. సో మళ్ళీ ఈ 4 డేస్ యొక్క యాక్చువల్ డేటాని నేను తీసుకుని మన ఈ లైన్తో కంపేర్ చేసి ఇంకొక ఫాలోఅప్ వీడియో చేస్తాను. 5000 కేసెస్ అంటే ఆల్మోస్ట్ 3rd April ఉన్న కేసెస్ నెక్స్ట్ 4 డేస్లో డబుల్ అవుతున్నాయి అన్నమాట. ఇది చాలా అలార్మింగ్ గ్రోత్ అవుతుంది, ఐ హోప్ అది జరగదని మనం అనుకుందాం. గవర్నమెంట్ తీసుకున్న ఈ లాక్డౌన్ సోషల్ డిస్టెన్సింగ్ మెజర్స్ మనకి ఈ కేసెస్ గ్రోత్ని తక్కువ చేస్తాయని ఆశిస్తాం. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా పాండమిక్ గ్రోత్ ఇనీషియల్ స్టేజెస్లో మనం ఇలా ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్తో మోడల్ చేయొచ్చు. ఈ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్లో ఈ పవర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ పెరిగే కొద్దీ గ్రోత్ ఫాస్ట్గా వెళ్తుంది. సో ఇది ఓవరాల్గా ఇండియాలో 3rd April వరకు రిజిస్టర్ అయిన కోవిడ్ కేసెస్ యొక్క మ్యాథమెటికల్ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.